హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ వచ్చేసి స్టాక్ మార్కెట్ గురించి. సో ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ కూడా లాభాల బాటలోనే ఉండే. సో మనలో కూడా చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, మనలో చాలామంది డే ట్రేడ్ చేస్తూ ఉంటారు, ఆప్షన్స్లలో కూడా డబ్బులు పెడుతూ ఉంటారు కదా. సో ఇక్కడ మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డే ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, డైలీ యావరేజ్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఒక 5 ట్రేడ్స్ చేస్తున్నారనుకోండి, ఎక్కువ కూడా చేస్తూ ఉంటారు. సో నేను యావరేజ్ చెప్పినట్టయితే 5 ట్రేడ్స్ గురించి మాట్లాడినట్టయితే బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది మనము నార్మల్గా తీసుకున్నట్టయితే ఒక 20 రూపీస్ వేసుకుందాం. సో అలా తీసుకున్నట్టయితే ప్లస్ మళ్ళీ మీరు నెల గురించి మాట్లాడినట్టయితే ఒక 23 రోజుల వరకు ట్రేడింగ్ చేస్తారనుకోండి, కొన్ని డేస్ హాలిడేస్ ఉంటాయి కదా. సో అలా మనం డైలీ 5 ట్రేడ్స్ అనుకున్నాం 100 రూపీస్. సో అలా 23 రోజులకు ఎంత అవుద్ది అంటే 2,300 నెలకు అవుద్ది. అదే మనం సంవత్సరానికి తీసుకున్నట్టయితే మీకు దాదాపుగా 10,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఛార్జెస్ పడుతూ ఉంటాయి. అలానే చాలామంది ఆప్షన్స్లో కూడా డబ్బులు పెడుతుంటారు కదా. సో అటువంటిప్పుడు కూడా మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొన్ని వేలల్లో డబ్బులను అయితే మనం బ్రోకరేజ్ ఛార్జెస్ రూపంలో అయితే పేయాల్సి ఉంటుంది. సో అలా మీ డబ్బులను మీరు తక్కువ చేయడానికి మనకు m.Stock అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. సో దీనిలో మనం 999 రూపాయలు పెట్టి ఇందులో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు డే ట్రేడ్ చేసినా సరే, ఆప్షన్స్లోకి వెళ్ళినా సరే, ఎఫ్ఎన్ఓస్, ETFs, దాని తర్వాత కరెన్సీలో ఇలా మీరు ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా సరే మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి లైఫ్ టైం వరకు ఫ్రీగా ఉంటాయి. మొత్తం చూసుకున్నట్టయితే మనం దీంతో చాలా డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి కంపెనీలు ఛార్జ్ చేస్తూ ఉంటాయి చూసారా. సో అలా దాన్ని కూడా మీరు ఒక 999 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ని కలుపుకున్నట్టయితే, అంటే 999 ప్లస్ 999 మీరు పే చేసినట్టయితే మీకు ఎటువంటి హిడెన్ ఛార్జెస్ లేకుండా వీటన్నిటిని మనం ఫ్రీగా లైఫ్ టైం వరకు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీకు చాలా మటుకు డబ్బులు అయితే ఇక్కడ తక్కువైపోతున్నాయి, 20,000 ఇక్కడ, 999 రూపాయలు ఇక్కడ. సో ఇక్కడ మనకు చాలా వ్యత్యాసం అయితే వస్తుంది. సో అలాగైతే ఈ m.Stock లో ఆప్షన్స్ ఉన్నాయి. నాకు 999 రూపాయలు వద్దు, నేను చాలా తక్కువ లిమిటెడ్గా నేను ఈ ట్రేడింగ్ చేస్తూ ఉంటానంటే మనకు క్వార్టర్లీ ఛార్జెస్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిలో మనం 120 రూపీస్ పే చేసినట్టయితే ఇలా క్వార్టర్లీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటే మనం వీళ్ళ యాప్ యొక్క ఇంటర్ఫేస్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. మనం ఆపరేట్ చేయడానికి, దాని తర్వాత దానిలో ఉండే ఆప్షన్స్ తెలుసుకోవడానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా సేల్ చేయాలన్నా బై చేయాలన్నా ఎక్కువ స్టెప్స్ తీసుకోకుండా చాలా తక్కువ స్టెప్స్లో దీనిలో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు చాలా ఎక్కువ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది, అప్పటి వరకు మనకు చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దీనిలో మనకు చాలా క్విక్ అయితే యాక్షన్స్ అనేవి జరిగిపోతాయి. దాంతోపాటు దీనిలో మనము వాయిస్ ద్వారా కూడా ప్లాట్ఫామ్లో సెర్చ్ చేయొచ్చు. ఎవరైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి, బ్రోకరేజ్ ఛార్జెస్ నుంచి కొంచెం విముక్తి పొందాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ m.Stock ప్లాట్ఫామ్ అనేది చాలా యూజ్ అవుద్ది. మరి మీరు కూడా ఈ m.Stock ని యూజ్ చేయాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఛానలే వాళ్ళ టెక్ న్యూస్లోకి వచ్చేసింది. ఇండియాస్ టాప్ 100 డిజిటల్ స్టార్స్ అని చెప్పేసి ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఒక మ్యాగజైన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మన ఛానల్కి 32 ప్లేస్ రావడం జరిగింది. సో ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సో మొత్తం ఇండియాలో చూసుకున్నట్టయితే 32 ప్లేస్ రావడం అంటే ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో దానిలో హిందీలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి. సో ఇన్ని ఇంగ్లీష్ ఛానళ్ళల్లో 32 ర్యాంక్ అనేది మన ఛానల్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదంతా మీ సపోర్ట్ తోటే. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ నేను ఒక షార్ట్ కూడా చేశాను. సో మళ్ళీ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దోమల గురించి. యాక్చువల్లీ 2 దోమలు కలిసి ఒక దొంగనైతే పట్టించాయి. సో ఇది ఎలా జరిగింది అంటే చైనాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. చైనాలో ఒక దొంగ ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత మరి బయటికి రావచ్చు కదా దోచుకొని, అలా కాకుండా ఇంట్లో ఉండి నూడిల్స్ వండుకొని అవి వండుకొని ఇవి వండుకొని తిని మార్నింగ్ వచ్చేటప్పుడు అతనికి 2 దోమలు ఉడుతున్నాయని చెప్పేసి ఆ 2 దోమలను చంపి బయటకు వచ్చాడట. సో తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో ఆ పోలీస్ వాళ్ళు ఆ 2 దోమలను తీసుకొని, అంటే వాళ్ళు మొత్తం పరీక్షిస్తారు కదా, పరీక్షించిన తర్వాత 2 చనిపోయిన దోమలు కనిపిస్తే దాంట్లో ఆ బ్లడ్ శాంపిల్స్ ఉంటాయి కదా ఇతను కొరికిన తర్వాత ఉండే బ్లడ్ శాంపిల్స్, సో ఆ బ్లడ్ శాంపిల్స్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించేస్తే ఆ దొంగకు సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ తెలిసిందంటే దాని ఆధారంగా ఆ దొంగను పట్టుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి దోమలు దొంగను పట్టించాయి. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు ఈ ఆగస్టు 10 రోజు వీళ్ళకి సంబంధించిన అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు. దానిలో శాంసంగ్ గ్యాలక్సీ Z Fold 4, Z Flip 4, దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన వాచ్ 5ని కూడా అన్వీల్ చేయబోతున్నారు. దాంతోపాటే శాంసంగ్ S22 FE అని చెప్పేసి ఒక మొబైల్ని తీసుకొని వస్తారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి కదా, దాన్ని మాత్రం ప్రజెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ కూడా వీళ్ళు ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ షామీ గురించి. ఇప్పటికే చాలా మొబైల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు కదా, అయితే త్వరలోనే అంటే ఆగస్టులో వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ని కూడా తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 17 లక్షల పైన ఉంటుందట. సో మరి దీని మైలేజ్ ఎలా ఉంటుంది,
తర్వాత దీని డిజైన్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ గురించి, ఇవాళ K50 అనే పేరుతో ఒక మంచి మొబైల్ అయితే లాంచ్ చేసేసారు. 20,000 ప్రైస్ సెగ్మెంట్లో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు మినిటెక్ డెమన్సిటీ 8100 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. 5000mAh బ్యాటరీని అయితే దీనిలో యూజ్ చేస్తారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ పరంగా డీసెంట్గానే ఉంది, మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6a గురించి, జూలైలోనే 21 వరకు మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన ఇన్హౌస్ ప్రాసెసర్ టెన్సార్ ప్రాసెసర్నే దీనిలో యూస్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒక 36,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది లాంచ్ అవుద్దట. మరి మిగతా స్పెసిఫికేషన్స్ అయితే అంత చెప్పుకోదగ్గవి లేవు. 68 డిస్ప్లే అంటున్నారు ఓన్లీ. అంటే గూగుల్ పిక్సెల్ డివైస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు హార్డ్వేర్ పరంగా ఎస్పెషల్లీ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే బాగుంటారు. ఇక మనం వేరే పార్ట్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంటారు. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి 1+10T గురించి, ఇది గిగ్బెంచ్లో స్పాట్ అవడం స్టార్ట్ అయిపోయింది. అంటే త్వరలోనే దీన్ని లాంచ్ చేస్తారు. Snapdragon 8+Gen1 ప్రాసెసర్ తోటి తీసుకొస్తారట. ప్రైస్ ఏముంటుందో చూడాలి. ఈ జూలై 28 రోజు IQ 9T మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. దీనిలో కూడా Snapdragon 8+1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందని చెప్తున్నారు. ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ మొబైల్ గురించి. సో చాలా కాంట్రవర్సీ అయితే ఇది క్రియేట్ చేసింది కదా. అయితే ఇప్పుడు ఈ మొబైల్ కొనుక్కున్న చాలామందికి గ్రీన్ టింట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంతకుముందు మనకు ఈ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది కెమెరా బంపు దగ్గర వస్తుందని చెప్పేసి అయితే కొంతమంది కంప్లైంట్ చేస్తే, ఇప్పుడు గ్రీన్ టింట్ ఇష్యూ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మరి నథింగ్ వాళ్ళు దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు, దీన్ని ఎంత ఫాస్ట్గా అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తారో చూడాల్సింది. నెక్స్ట్ నుంచి వచ్చేసి సైంటిస్టులు ఒక కొత్త రకమైన టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తారు. దాని ఆధారంగా ఈగ యొక్క రెక్కలు ఉంటాయి చూసారా, వాటిని కంట్రోల్ చేయొచ్చట. మొత్తం ఈగని కాదు, ఆ ఈగ యొక్క రెక్కలను కంట్రోల్ చేసి మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసే విధంగా ఆ ఈగని చేయొచ్చని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ నుంచి వచ్చేసి క్యాప్టెన్ అమెరికా గురించి. సో మనం చాలా మూవీస్లో అయినా చూస్తూనే ఉంటాం కదా. ఈయన టెక్నిక్స్లోకి ఎందుకు వచ్చారంటే, మొన్నటి వరకు ఐఫోన్ SE మొబైల్ ఉంటుంది చూసారా, 6SE, దాన్ని వాడాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. రీసెంట్గానే iPhone 12 Pro Max షిఫ్ట్ అయ్యాడని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎందుకు దాన్ని వాడాడు అని అంటే, దానిలో ఉండే అంటే చాలా చిన్నగా ఉంటుంది, దాంతోపాటు హోమ్ బటన్ ఉంటుంది, నాకు అదే కంఫర్ట్గా అనిపించింది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకుంటే కొంచెం బల్గీ ఉంది, పెద్దగా ఉంది. సో దీనికంటే నాకు అదే బాగా నచ్చింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే కొన్ని రోజులు వాడిన తర్వాత దీనికి కూడా అలవాటు అయిపోతాడు. సో అన్ని రోజులు దాని అలవాటుని మానుకోలేక అదే వాడినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియోలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.